సో డబల్ బెడ్రూమ్ ఇంట్లో మన మంచానపల్లి దగ్గర ఏ రేంజ్ ఉన్నాయంటే సగం కలర్ వేసినారు, సగం దిక్కు ఇంకా కలర్ వేయలేదు. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం అనేది చెప్తా. ఇది చలపతి లేఅవుట్ చూసుకోవచ్చు. యావరేజ్గా ఇక్కడ 14 to 15 కే ఉంది. కానీ మంచం తిరుగుతున్నారు. ఇది ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ బెంగుళూరు హైవే. ఒక 12 to 14 కిలోమీటర్స్ వస్తుంది. జస్ట్ చూడాలని ఎందుకు వచ్చినామనేది చెప్తా. సో ఇంతకుముందు అక్కడ నుంచి చూపించిన కదండి మన డబల్ బెడ్రూమ్ ఇల్లు. సో ఇక్కడ చూపించడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు తప్పి సేమ్ ఉండవు ఈ మంచానపల్లి చుట్టుముట్టు. సో అక్కడ వచ్చేసి విప్రో. ఓకే, సో అక్కడ ఇంకో అప్కమింగ్ లేఅవుట్ ఉంది. అక్కడ సమ్వేర్ అరౌండ్ 18 to 19 కే కోట్ చేస్తున్నాను విన్నా డీటీసీపీ లేఅవుట్. సో చుట్టూ లొకేషన్ చూడవచ్చు. ఇది చలపతి గార్డెన్ అని ఒక పురాతనమైన డీటీసీపీ లేఅవుట్. సో ఇది 400 స్క్వేర్ యార్డ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్. బోనస్ మామిడి చెట్టు, అక్కడ మామిడి చెట్టు, మా అబ్బాయి, మా ఫ్రెండ్. సో చలపతి లేఅవుట్లో మనకు 400 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇక్కడ యావరేజ్గా 17 to 19 కే దాకా ఉన్నాయి డీటీసీపీ. సో దీని ప్రైస్ ఎంత అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. 33 ఫీట్ రోడ్ సౌత్ సైడ్, 33 ఫీట్ రోడ్ ఈస్ట్ సైడ్, అయినా మన నెక్స్ట్ ఆన్ ఉన్నది 40 ఫీట్ రోడ్. సమాధులు, హైటెన్షన్ లైన్స్ అయితే లేవు. వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. చుట్టూ చూసుకోవచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు అటువైపు విప్రో. సో వేరాజ్ అక్కడ మనకు మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ కొడితే కనుక బెంగళూరు హైవే 10 కిలోమీటర్స్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్లాట్కి ఇక్కడ నుంచి తుక్కు కూడా ఓవరాల్ 8 కిలోమీటర్స్, సేమ్ టైం మన పెద్ద గోల్కొండ 8 కిలోమీటర్స్. లొకేషన్ చూసుకోవచ్చు. సో బేసిక్గా ఇది పార్క్ అంట, ఎండిపోయి ఉంది. పార్క్ అనే పదానికి అర్థం లేకుండా అయిపోయింది. సో యా, మిగతా డీటెయిల్స్ కంటిన్యూషన్ చేస్తా. రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. నాగారం విలేజ్లో ఉన్నాం మనం. సో కార్లకి వెళ్ళి తీసిన అభిమాన్ అంటే ఎండ ఎక్కువ ఉంది. సో స్ట్రైట్కి వెళ్తే మంచానపల్లి చౌరస్తా 3 కిలోమీటర్స్. ఈ ఇన్నోవా టువర్డ్స్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వెళ్తుంది. ఈ నుంచి అది 3 కిలోమీటర్స్. సో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి మనకు మంచానపల్లి ఎక్స్ రోడ్స్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. సో ఈ లెఫ్ట్కి ఎంత దూరం వెళ్ళినాక ఏముంటుంది అనేది నేను చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్. సో ఇంతకుముందు మీరు చూసుకున్నట్టు పెట్రోల్ బంక్ కాడ లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకుని హార్డ్లీ ఒక 800 మీటర్స్ to 1 కిలోమీటర్ల ఇక్కడ లెఫ్ట్లో ఒక పురాతనమైన డీటీసీపీ లేఅవుట్ ఉంది. సో మనం అటువైపు నుంచి వచ్చినాము. చూస్తే ఇక్కడ 3 ప్లాట్స్ ఉన్నాయి. ఈ చదును చేయించిన 3 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో ఈచ్ 200 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ వచ్చేసి ఒక అద్భుతమైన ఫామ్ హౌస్, ఆర్ వన్ జోన్లో ఫామ్ హౌస్. రైట్. ఇవి 3 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందరికి వెళ్తే 0.5 కిలోమీటర్ to 1 కిలోమీటర్ ఎమరాల్డ్ పార్క్. స్టేట్యూన్. ఇది రీజన్ ఏంటంటే ఎమరాల్డ్ పేరు మీద. సో ఇది మీరు ఎమరాల్డ్ పార్క్ చూస్తున్నారు మీరు. సో ఎమరాల్డ్ పార్క్ పక్కనే ఇంకో పాత డీటీసీపీ లేఅవుట్ ఉంది చూడచ్చు. సో ఇందులో కూడా మనకి కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ చెప్తా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక రోడ్డు ఏంది, కాంపౌండ్ కూడా పక్కన ఉన్నవేంది అభిమాన్ అంటే అది కూడా చెప్తా. సో వెస్ట్ రోడ్డు, ఇది సౌత్, సౌత్ రోడ్డు, మళ్ళీ ముందర వైపు ఈస్ట్ రోడ్డు. సో ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ రోడ్స్ డీటీసీపీ లేఅవుట్. ఇది కూడా చుట్టూ చూసుకోవచ్చు ఆర్వన్ జోను. వెరాజ్ మీకు అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది, అక్కడ మీకు ఆ ఫ్లాగ్స్ వెనకలు ఉన్నది ఎమరాల్డ్ పార్క్ లేఅవుట్. చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు. శ్మశానాల ఐటెన్షన్స్ లేవు. డిస్క్రిప్షన్ చెప్తే స్టేట్ జర పెద్ద వీడియోనే, ఓపిక పట్టండి. సో D6, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్, అటు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సో 3 సైడ్ రోడ్డు, మొత్తం 700 స్క్వేర్ యార్డ్స్. ఇది పెద్ద గోల్కొండ, మొత్తానికి పెద్ద గోల్కొండ. అప్పుడెప్పుడు ఏపీఎల్ విల్లాస్ కోసం వచ్చినాం. సో పెద్ద గోల్కొండలో ఏం తాగుతున్నారు అంటే జనాలు రాయల్ ఛాలెంజ్ బ్లెండర్ స్ప్రైడ్. సో ఇక డీటీసీపీ లేఅవుట్లు, హెచ్ఎండిఏ లేఅవుట్లు అన్నీ ఇంతకే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఎందుకు వచ్చినాం అనేది చెప్తా, చూసుకోండి. సో ఫస్ట్ మంచానపల్లి అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ పెద్ద గోల్కొండకు వచ్చినాం. ఈ గ్యాప్లో నాగారంలో కూడా జాయిన్ చేసినాం మీకు.
డీడీసీపీ లేఅవుట్స్ ఇవన్నీ. ఇది వెస్ట్ ఫేసింగ్, జస్ట్ ట్యూన్ యా. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ లొకేషన్, అంటే నా లొకేషన్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న గచ్చిబౌలి. ఎంత దూరం ఉంది, 37 minutes 35 kilometers. ఏది కచ్చా రోడ్లో, రోడ్ ఇట్లా సక్కగా ఉంటే 25 నుంచి 30 నిమిషాలలో గచ్చిబౌలిలో రీచ్ కావచ్చు. పెద్ద గోల్కొండ నాగారం ఉండడం డిస్క్రిప్షన్ చెప్తా. సో అక్కడ దూరంగా మీకు చెట్లు కనిపించేటివి రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఓకే చూడండి, అక్కడ దూరంగా ఫ్లైట్ కూడా వెళ్తుంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్. సో యా, సో వన్స్ అగైన్ హలో, నమస్తే, సలాం వాలేకుమ్. ఏం అభిమాన్, ఈరోజు మా పేషెంట్ టెస్ట్ చేస్తున్నావు, ఇన్ని ప్లాట్లు ఎందుకు చూపిస్తున్నావు అంటే అనుకోకుండా మహేశ్వరం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన, రిజిస్ట్రేషన్ ఉంటే వచ్చినాం, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినాం, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు. ఇక్కడ ఒక 5-6 ప్లాట్లు పడ్డాయి, పెద్ద గోల్కొండ నాగారం మంచానపల్లి చుట్టుముట్టు. అవతారం ఎట్లుంటుందో చూపించిన, గచ్చిబౌలి నుంచి 37 minutes. ఏది ఈ కచ్చరా రోడ్లు ఉన్నందుకు, ఫ్యూచర్లో రోడ్లు పడితే 33 నుంచి 35 మినిట్స్. ఇన్వెస్ట్ చేసేటోళ్ళ ఇష్టం, డబ్బులు ఎవరైనా కావచ్చు, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. నేను ఇదివరకు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాం, వెస్ట్ సైడ్ అఫర్డ్ చేయలేని వాళ్ళు సౌత్ సైడ్ అఫర్డ్ చేసుకోండి. మరి ఇక్కడ జంగల్ లాక్ ఉంది, ఇప్పుడు ఏమన్నా ఉంటుందా అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ డీటీసీపీ రీసేల్ ప్లాట్స్, R1 జోను, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి 2.5-3 kilometers. సో ఎమరల్ పార్క్ అని ఏవో కొత్త కొత్త లేఅవుట్లు కూడా 17,000-18,000 చెప్తున్నారు. ఇది ఎంత, 15,000 కంటే తక్కువ, అది 11-12 అనేది. డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇందులో మనకు 700 square yards, అంటే 350 into 2 ప్లాట్స్ ఉన్నాయి. ఎక్కడ ఇది, పెద్ద గోల్కొండలో ఉన్నాం, నాగారం దగ్గర ఉన్నాం. వేరేజ్ ఇంకో తన 3 west facing plots చూపించిన, అక్కడ మంచానపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ కూడా ఓ 400 yards చూపించిన. సో ఇవి కాకుండా ఇంకా మస్తు ఉన్నాయి, ఇవి అన్నీ ఎడ చూస్తామని ఓకే అట్లా చెక్కరేద్దామని వేసిన. సో ఎండ కూడా ఎక్కువ ఉంది, ఏమి ఈరోజు గొడుగు పట్టలేదంటే ప్రిపేర్ కాలే, సరే షర్టు ఎక్కువ మంచిగా కనిపించదని ఇక ఇట్లా చేస్తున్నాం. సో ఎనీవేస్, మీ అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడెక్కడో 60-70 kilometers దూరంలో వెళ్ళే బదులు, లేదు కొత్త లేఅవుట్స్లో ఏం తీసుకోండి, కొత్త లేఅవుట్ కూడా మినిమం 18,000-20,000 ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్లో. ఎప్పుడైనా రీసేల్, నేను మొన్న వెన్హర్ రియాలిటీ వీడియోలో కూడా చెప్పిన, రీసేల్ అయితే మనకు మార్కెట్ ప్రైస్ కంటే 2,000-4,000 తక్కువ ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు రీసేల్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ అంటే, ఒక్కొక్కరు ఒక పర్పస్ కోసం, ఒక పని కోసం వాళ్ళు అమ్ముకుంటుంటారు కాబట్టి క్విక్గా సేల్ కావాలంటే మార్కెట్ ప్రైస్ కంటే బిలో కోట్ చేసుకుంటుంటారు. సో ఈ యొక్క 5-6 ప్లాట్లు సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, పెద్ద గోల్కొండ తుక్కు కూడా ఎగ్జిట్కి దగ్గరలో, మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో నా పేరు అభిమాన్, అండ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో మళ్ళీ సార్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి, కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో ఇట్లా మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతుందో డిస్క్రిప్షన్లో పెడుతున్నా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు, అందులోనే సరే పోస్ట్ చేస్తా. సో ఒకవేళ ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి, ఘడి డిటర్జెంట్ లాగా ముందు వాడి చూడండి, ఆ తర్వాతే నమ్మండి అని ఆయన ఏదో నాగార్జున అంటాడు. ఓసారి చూడండి మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. నా యూట్యూబ్ ఛానల్ అయితే చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. సో ఇది కాకుండా, సబ్జెక్ట్ కాకుండా అభిమాన్ ఇంకేముంది అంటే, అంత నార్మలే, రాధేశ్యామ్ చూడకముందు ఒక వీడియో చూసిన, చూసినాక ఇది ఒక వీడియో, ఫైన్ ఒకసారి చూడవచ్చు ఆ సినిమా. నెక్స్ట్ 3RRR మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డేనే నేను పోతున్నా, మీరు కూడా పోతారని అనుకుంటున్నా, రాజమౌళి బ్లాక్ బస్టర్ కొడతాడని కోరుకుందాం. సో వన్స్ అగైన్, సరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, పెద్ద గోల్కొండ తుక్కు కూడా ఎగ్జిట్స్కి దగ్గరలో, ఈ R1 జోన్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్.